ఇంకే దీని వాలకం చూస్తే ఇది సరిగ్గా అమ్మేలే గారి పెరట్లోనే కాసిన సొరకాయ అయి ఉంటుంది. మనం అడగకుండానే ఉపన్యాసం దంచేస్తుంది, ఎక్కడ పోతే అది మన బుద్ధులు. దీని వాలకం మనకు సరిపడదు, వదిలేద్దాం. డాక్టర్ బాబు. ఎవరిది? డాక్టర్ బాబు. వస్తున్నా వస్తున్నా. డాక్టర్ బాబు. ఈ బాబాయ్ ఏ అయిపోయింది అనుకున్నంతసేపు లేదు ఆనందం. మా రంగను బ్రతికించి మా ఊరి మీద జాలిపడి కావాలని డాక్టర్ బాబు వచ్చారంటే 4 కాలాల పాటు ఇక్కడే ఉంటారని ఎంతో సంబరపడ్డాం. కానీ వచ్చిన రోజే అయిపోతారా అనుకోలేదు. ఎవరినని ఏ లాభం? మా ఆసుపత్రి జాతకమే అంత. అయినా ఇదివరకు ఎంతమంది రాలేదు, ఎంతమంది పోలేదు, మేమెవరైనా వాళ్ళని కట్టిపడేసావా? మీరు అంతే. చూడండి, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, అంతేగాని అలా ఆడపిల్లల్లా ఏడవడం ఏం బాగోలేదు. కళ్ళంటే కాలవల్ల నీరు కారుతుంటే ఏడుపు కాదంటారేంటి? ఇదే బలేవారండి మీరు. ఈ ఊరు వచ్చినది బాధ కాదు, పట్నం వదిలేసింది బెంగా కాదు. ఏదో కూర కోసం ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే దాని పవరు కళ్ళలోకి వెళ్ళి. ఉల్లిపాయలకు వస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి, కానీ కంచెలోకి అన్నం రాదు. రండి, మా ఊరే అడవి కాదు మీరు చేయకల్చుకోవడానికి. అది సరే బుల్లెమ్మా, మీ ఊరు కాశీయే కావచ్చు, నువ్వు కాశీ అన్నపూర్ణమే కావచ్చు, అయినా అడగా పెట్టకుండా ఏంటి స్వతంత్రం? ఈ క్యారేజ్ తీసుకురావడం ఏంటి? మేము అడిగినా మా ఊరికి ఏ డాక్టర్ బాబు రాలేదు. అడగకుండా మా కోసం వచ్చిన మీకు ఈ మాత్రం మర్యాద చేయడం మా ధర్మం. ఇంకెప్పుడు వంట జోలికి వెళ్ళకండి, రోజు వేళకి నేనే భోజనం తెస్తాను, భోంచేయండి. అదేంటి సార్ అలా చూస్తారు? ఆ అమ్మాయి పేరు జానకమ్మ, ఈ ఊరు వాళ్ళందరికీ ఆడపడుచు. అది సరేనయ్యా, మరి క్యారేజ్ ఏమిటి? ఇదే అండి. అయ్యి బాబోయ్, మీరు వద్దల్లా సరే ఊరు కదండి. మీరే కాదు, పై ఊరు వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఆ జానకమ్మ చేతి భోజనం తిని వెళ్లాల్సిందే, అది రూలు. భోంచేద్దారండి. అయ్యి బాబోయ్, వడ్డిస్తా వడ్డిస్తారండి. మళ్ళా మా అయ్య బతికి బట్టగడతాడు అనుకోలేదు బాబు, మీ దయవల్ల బతికాడు. ఏం పర్వాలేదు, వారం రోజుల్లో మీ నాన్న పొలానికి వెళ్ళి పని కూడా చేస్తాడు. నూరేళ్లు చల్లగా ఉండు బాబు. నూరేళ్ళేనా? సరే, ఈ ముందు పోటుకోసారి తాత వస్తా. మళ్ళీ చదువు పేరు నెల జీతం నీకు తప్పదు. నీ దగ్గర డబ్బు లేదని వాడు భవిష్యత్తు పాటు చేస్తావా బాబు? కొడుకో చూడు, ఈ డబ్బు తీసుకెళ్లి స్కూల్ మాస్టర్ గారికి ఇచ్చి ఫీజు కట్టు. బాబు గారు ఏం పర్వాలేదయా, మీ వాడు కష్టపడి చదువుకుని బాగా పైకి వచ్చి డబ్బు సంపాదించినప్పుడు అప్పుడు ఇద్దు గాని. సరే వస్తా. సుమన, పెద్దగా వేరే జబ్బు అంటూ ఏం లేదు, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. నేను టానిక్ రాసిస్తాను, ఒక నెల రోజులు వాడితే తగ్గిపోతుంది. అయ్యో, మధ్యాహ్నం నుంచి ఇదండి వరస, ఒంగోలేడు కూకోలేడు, నోటి మాట పడిపోయింది అంతేకాదండి అప్పుడప్పుడు. అంత అర్థమైపోయింది, ఇంకేం చెప్పకో. తులసి వెళ్ళి కాలకుట్ల కషాయం తీసుకురా. చెత్త ఈ దెబ్బతో వీళ్ళు జబ్బు ఫటాఫట్ పట్టుకోండి పట్టుకోండి. ఏమిట్రా ఇది? తన్నాడండి. గుర్రంలా తన్నాడు అంటే బహుశా ఇది గుర్రపు వాతం ఉంటుంది, ఏమీ సందేహం లేదు. అయ్యుండొచ్చండి, ఈ మధ్యన ఈ జట్కాకు అడుగురానుకున్నాడండి. ఏహనేం చెప్పమే, ఏమీ అనుమానం లేదు. వేసవ తోలేటప్పుడు ఏదో దోషం చేసింటాడు. ఏమేమి సంతానం? సంతానం ఏమండి పిలిచారా? పొయ్యమంటుందా? ఏ పొయ్యండి? ఏ పొయ్యి ఏమిటి? ఏప్రసింహం మన పొయ్యి మండుతూనే ఉంది, ఇప్పుడు ఏం పెడతారట? ఊట్లో గుర్రపు నాడ ఉంది, అందులో పెట్టి ఎర్రగా కాలి వరకు ఉంచు. ఏమిటో, ఈయన ఎంతసేపు గుర్రపు నాడాలని గురువింది గింజల్ని నమ్ముకుంటారు. ఈ జన్మకు నాకు తల్లి యోగం ఉందో లేదో. వాత పెడితే తగ్గిపోద్దంటారా? వాత రోగి వాత మార్గామియే రోగ తీరాయణం అన్నారు సంస్కృతంలో. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి గట్టిగా జాగ్రత్తగా పట్టుకోండి. పద పద. వాత రోగి వాత మార్గామియే రోగ తీరాయణం అన్నారు సంస్కృతంలో. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఏంటి పశువులు చేసినట్టు వైద్యం తీసేయండి. ఓహో, గుడ్డొచ్చి పిల్ల దగ్గరించినట్టు తరతరాల నుంచి వంశ పారంపర్యంగా వస్తున్న నా ఆయుర్వేద విద్యను అవమానిస్తే నేను సహించను. ఆయుర్వేదం వాళ్ళు కూడా తెలియని నీలాంటి వాళ్ళు ఆ వైద్యం చేపట్టే ఆ వైద్యం వీలు లేకుండా పోయింది. తప్పండి.
బాగానే ఉంది బాబు. ఒరే మాట వచ్చిందిరా. ఏం పర్వాలేదు, నా లోల హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకో. చూడు మిస్టర్, మళ్ళీ ఇలాంటి తప్పుడు వైద్యం చేయడానికి ప్రయత్నం చేసావో నిన్ను పోలీస్ స్టేషన్ పంపిస్తాను. జార్ డాక్టర్ బాబు, మీరు కాబట్టి ఎదురుపడి గట్టిగా చెప్పలేకపోతున్నాను. మీరే కనుక మా ఊరు మనిషి అయితేనా నేనేం చేసేద్దానో. ఇప్పుడు నేను మీ ఊరు మనిషినిగా ఏం చేస్తావు? వచ్చారా డాక్టర్ బాబు, రేపటి నుంచి నా భోజనానికి ఆలస్యంగా వస్తే నేను ఊరుకునేది లేదు. రండి. రేపటి సంగతి సరే, మరి ఇవాళ ఆలస్యంగా వచ్చాను కదా, దీనికి శిక్ష ఏమిటో? రెండు ముద్దలు ఎక్కువ తినడమే దీనికి శిక్ష. ఓయే, నాలుగు ముద్దలు ఎక్కువ తింటాను. చాలు 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 జానకి, రోజు నీకు ఇలా శ్రమ ఇవ్వటం నాకు ఇష్టం లేదు, అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకుంటే మాకు మరీ సంతోషం, మా ఊరికి ఇద్దరు డాక్టర్లు అవుతారు. సారీ, నేను డాక్టర్ని అటెండ్ చేసుకోదలుచుకోలేదు. మరి మంచితనం అందం కలబోసిన పసిరి బొమ్మ లాంటి పల్లెటూరు పిల్లని చేసుకోవాలనుకుంటున్నాను. లేకపోతే ఏమిటి బాబు, ఒక ఇంగ్లీష్ ముక్కు కూడా రాని పల్లెటూరు పిల్లని చేసుకునే కర్మ మీకేమిటి? మీరు కో అంటే కోటి మంది పట్నం పిల్లలు మీ కాళ్ళ దగ్గర ఉంటారు. వస్తాను. ఇంగ్లీష్ వచ్చని ఇంగ్లీ వేషాలు వేసే కొంతమంది ఆడపిల్ల కన్నా అర్థమైన తెలుగుతనానికి అందాన్ని ఇచ్చే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన బతుకు కూడా పులి మేక అట్లాగే అయిపోయింది. ఆ డాక్టర్ బాబు పులిలా ఊళ్ళో దిగాడు, మేక లాంటి తవరు తోక ముడిచి రోగులు దొరక ఈగలు తోలుకుంటున్నారు. పుండు మీద కాలం తొలేటి బాబు నిన్ను. నిజం చెప్తే అంటే మరి